చూసాం నిన్న ఎంత అద్భుతంగా అందంగా మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేశాయో. నిఫ్టీ 25,400 లెవెల్ని దాటి అధిగమించి ఫోర్స్ హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి కొద్దిగా కిందకు వచ్చింది. 25,388 దగ్గర మనకు నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. సో ప్రధానమైన అవరోధం అనుకున్న 25,150 ఏదైతే ఒక ప్రధాన అవరోధంగా కనపడిందో అది విరిగిపోయింది ఇప్పుడు. సో ఆ లెవెల్ని చక్కగా నిఫ్టీ సునాయాసంగా దాటేసింది. ముఖ్యంగా చివరి 90 నిమిషాలు ట్రేడింగ్ చూసినప్పుడు మనకు క్రికెట్ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ ఎడాపెడ కొడతారు కదా షార్ట్స్, ఆ టైప్లో కనిపించాయి స్టాక్ ప్రైస్ మూమెంట్స్ అన్నీ కూడా. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టి ఇలాంటి దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా అత్యద్భుతంగా పెరగడంతో మనకు ఇటువంటి ఒక చక్కటి పెర్ఫార్మెన్స్ అనేది మనం ఇండియన్ మార్కెట్స్లో చూసాం. మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయని కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. గ్లోబల్ మార్కెట్స్ని అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉన్నాం. అది నిన్న మరొకసారి రుజువైంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ డేటాను పట్టించుకోవడం లేదు. మన దగ్గర ఇన్ఫ్లేషన్ డేటా నిన్న వచ్చింది 3.54% నుంచి 3.65%కి పెరిగింది ఇన్ఫ్లేషన్. అయినా కూడా అంతగా మార్కెట్లు చెల్లించలేదు, దీన్ని అసలు నెగ్లెక్ట్ చేశాయనే చెప్పాలి. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే సిపిఐ డేటా 3.65% ఇన్ ఆగస్ట్. ఐఏపి డేటా పాజిటివ్ వచ్చింది. జూలై నెల ఐఏపి డేటా 4.8% పెరిగింది. సో ఈ డేటా ఈ విధంగా ఉంది. కానీ నిన్న యాక్షన్ అంతా కూడా కాల్ ఆప్షన్స్ మార్కెట్లో జరిగింది. ఆప్షన్స్ మార్కెట్లో కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కడి నుంచి పైసల నుంచి 100 రూపాయలకు వెళ్ళిపోయాయి. 25,100 కాల్ ఆప్షన్ 22 రూపీస్ నుంచి 424 రూపీస్కి వెళ్ళింది. 25,200 కాల్ ఆప్షన్ రూపాయిన్నర నుంచి 223 రూపాయలకి వెళ్ళింది. 25,300 కాల్ ఆప్షన్ 25 పైసల నుంచి 123 రూపాయలకి వెళ్ళింది. మరి నిన్న మన రాజేష్ పాలియా గారు ఇచ్చిన 25,000 కాల్ ఆప్షన్, ఆయన చెప్పిన లెవెల్స్ ఏంటి, కొనండి అరౌండ్ 120-130 ఆ మధ్యలో కొనమని చెప్పారు. అక్కడే ఓపెన్ అయింది కూడా ఇన్ఫ్యాక్ట్. సో అక్కడ కొనడానికి చక్కటి అవకాశం కూడా వచ్చింది. ఒక దశలో 500 రూపాయల వరకు వెళ్ళింది ఆ ప్రీమియం. సో స్టాప్ లాస్ అసలు హిట్ కానే లేదు. సో అత్యద్భుతంగా ఆయన ఒక రేషనల్ చెప్పారు. ఫెడ్ అవుట్కమ్ కనుక పాజిటివ్గా ఉంటే ఆయన ఏం చెప్పారు, నిన్న ఎక్స్పైర్ అవుతున్నది కొనమని లేదు, ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఆప్షన్ కొనమన్నారు, కాల్ ఆప్షన్ 25,000 కాల్ ఆప్షన్. సో అది ఫెడ్ అవుట్కమ్ వస్తుంది బుధవారం రాత్రికి వస్తుంది. సో ఆ అవుట్కమ్కి ముందు ఈ చక్కగా ప్రీమియమ్స్ పెరుగుతాయన్నారు, అది నిన్నే జరిగిపోయింది. అటువంటి ఒక చక్కటి పెర్ఫార్మెన్స్ మనం గమనించి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కూడా ఆయన ఇచ్చింది అత్యద్భుతంగా వర్కౌట్ అయింది. నిన్న ఇట్ వాజ్ ఎ డే ఆఫ్ రాజేష్ పాల్వి ఆల్సో. ఆయన చెప్పిన సర్వోటెక్ పవర్ అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. ఏమిటి అసలు అది, నోరా బంగారు గనె. సో ఇది ఒక్కొక్క అనలిస్ట్కి ఒక్కొక్క సీజన్ చక్కగా అద్భుతంగా పరిమళిస్తూ ఉంటుంది. ఆ పరిమళం ఇప్పుడు రాజేష్ పాల్వి గారి విషయంలో జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు, అండ్ వీ ఓ యూ సో మెనీ పార్టీస్. వస్తున్నారు కదా సండే పార్టీ చేసుకుందాం. ఓకే, సో నిన్న ఎఫ్ఐఎస్ బిహేవియర్లో కూడా చాలా గణనీయమైన మార్పు. అది ఇవాళ మళ్ళీ వాళ్ళు అమ్ముతారా లేకపోతే చాలా తక్కువ మొత్తంలో కొంటారా తెలియదు, కానీ నిన్నైతే 7,695 కోట్ల రూపాయల బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం మనం. సో ఇప్పుడు 20,000 క్రోర్స్ వాళ్ళకి ఆప్షన్స్లో ఒక లాభం వచ్చిందని ఒక నానుడి ఒక వదంతు నడుస్తుంది మార్కెట్లో. ఎందుకంటే దేర్ హ్యూజ్ షార్ట్ కవరింగ్ వచ్చింది, వాళ్ళ కాల్ ఆప్షన్స్ అన్నీ కూడా చక్కగా పండాయి. 20,000 క్రోర్స్ ప్రాఫిట్ చేస్తున్నారు, అందులో 7,000 కోట్లు మార్కెట్లో క్యాష్ మార్కెట్లో పెట్టారని ఒక వదంతి అనండి నిజమానండి నడుస్తుంది మార్కెట్లో. సో ఒక బంపర్ బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ చూసాం మనం. నిన్నటి ర్యాలీకి ఏంటండి కారణాలు అంటే చాలా ఉన్నాయి కారణాలు, ఒకటి రెండు కాదు. వీ కెన్ సైట్ అట్లీస్ట్ 6 డజన్ రీజన్స్. ఒకటి, క్రూడ్ ప్రైసెస్ చక్కగా $70 సమీపంలో ఉన్నాయి, ఎఫ్ఐఏ బయింగ్ జరుగుతుంది, గ్లోబల్ క్యూస్, గ్లోబల్ మార్కెట్స్. నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నాం మనం, డౌ జోన్స్, నాస్టాక్ ఇవన్నీ ఇంట్రాడే నుంచి 1.5% ఎలా రికవర్ అయ్యాయో అంటే మొన్నటి ట్రేడింగ్లో. సో అది నిన్న కూడా కంటిన్యూ అయింది. సో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి 0.5% అనేది ఆల్రెడీ ఈసీబీ నిన్న 0.25% తగ్గించింది. ఇది సెకండ్ టైం ఈసీబీ రేట్ కట్ చేయడం. అలాగే ఫెడరల్ రిజర్వ్ కూడా బహుశా 0.25 తగ్గిస్తుంది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది,
ఓకే 3.54% నుంచి 3.65 అనేది పెద్ద నెగిటివ్ కాదు. అండ్ కరెన్సీ స్టెబిలైజ్ అవుతోంది ఇక్కడ. సో ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ నిన్న మొన్న అనుకున్నాం మనం, ఎందుకంటే పర్ఫెక్ట్ సినారియో మరొకటి ఉండదు మార్కెట్లు పెరగాలంటే అని. సో అదే జరిగింది, మార్కెట్లు చక్కగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. ఇంత వెల్త్ క్రియేషన్ని మార్కెట్స్ ఈ లాస్ట్ 3 ఇయర్స్లో ఇచ్చాయో మనం గమనించాం. అత్యద్భుతమైనటువంటి రిటర్న్స్ని మార్కెట్స్ ఇవ్వడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో లెట్స్ బీ విత్ ది ట్రెండ్ అండి. వై షుడ్ వి క్వశ్చన్ ది ట్రెండ్? అదేంటి ఇదేంటి ఎందుకు పెరగాలి, ఇంత పెరగకూడదు అంత పెరగకూడదు, మనం కాదు కదా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. సో పెద్ద మనం మరీ ఇర్రేషనల్గా ఉంది అని అనిపిస్తే సరే దూరంగా ఉండండి. మీకు ఆ ఇర్రేషనాలిటీ కనపడకపోతే మాత్రం పార్టిసిపేట్ ఇన్ ది మార్కెట్స్. ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఈ మధ్య దీన్ని సస్పెక్ట్ చేస్తూ మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇది పెరగదు మార్కెట్, చాలా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అందరూ కొనేవాళ్ళే అమ్మేవాళ్ళు లేరు కాబట్టి మార్కెట్ పెరుగుతోంది, ఇలా రకరకాల అంచనాలతో కొంతమంది దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉన్న క్రౌడ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక ఒపీనియన్ బేస్డ్ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వస్తారు. సో ఇక్కడ ఫాలోఅప్ బయింగ్ అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి సైడ్లైన్స్లో ఉన్న ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో ఈ ర్యాలీ సస్టైన్ అవుతుంది అనే ప్రస్తుతానికి అనిపిస్తుంది. అండ్ కాకపోతే బుధవారం చాలా చాలా కీలకమైన రోజు, ఎందుకంటే ఫెడ్ రిజర్వ్ డెసిషన్ రాబోతుంది, ఆ డెసిషన్కి అనుగుణంగా మార్కెట్లు అటో ఇటో అవుతాయి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే 0.5% వద్దు, 0.25 బెటర్ అంటున్నారు. ఈ వాదన కూడా అమెరికాలో కనిపిస్తుంది, ఎందుకంటే అలా జరిగితేనే మంచిది ఎకానమీకి అని. కాబట్టి ఆ అన్సర్టెంటీ కొంత ఉంది కాబట్టి బిఫోర్ వెన్స్డే ఇలా ఎవరికైనా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే ఒపీనియన్ ఉంటే బుక్ యువర్ ప్రాఫిట్స్, తర్వాత మళ్ళీ ఫ్రెష్ కాల్ తీసుకోవచ్చు మార్కెట్స్ డైరెక్షన్ సంబంధించి. అలాగే చాలా సెక్టర్స్లో మనం లగార్డ్స్ అనుకున్న సెక్టర్స్, ఫర్ ఇన్స్టాన్స్ నిన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్టాక్స్ అన్నీ అదరగొట్టేశాయి. ఎంత చక్కగా పెరిగాయంటే ఈ మధ్యకాలంలో మనం అసలు పూర్తిగా ఏడిపించింది అనుకున్న సిర్మా ఎస్జెస్ కూడా పెరిగింది. ఇదేమి కొత్త డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మార్కెట్లో నిన్న ఎలక్ట్రానిక్ అనౌన్స్మెంట్ ప్రధాన ఏదైతే మనం మార్నింగ్ బయట కూడా ప్రత్యేకంగా బయట కట్ చేసి మరీ చూపించాం, ఎందుకంటే ఆ ట్రెండ్ మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో. అంతేగాని మోడీ గారి మీద అభిమానంతో కాదు అది. ఆయన ఏమన్నారు, $500 బిలియన్కి బై 2030 మార్కెట్, ఐ మీన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ $500 బిలియన్ సైజుకి చేరుతుంది అన్నారు. అంటే నెక్స్ట్ 6 ఇయర్స్లో ఫ్రమ్ $155 బిలియన్ టు $500 బిలియన్ అంటే హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ది ఎలక్ట్రానిక్ సెక్టర్. సో అది నిన్న ఆ స్టాక్స్ పెరగడంలో ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పాలి. సో దట్ వాజ్ బికాజ్ ఆఫ్ ది సెమికాన్ కాన్ఫరెన్స్ జరిగింది, సెమీకండక్టర్స్ సంబంధించిన కాన్ఫరెన్స్. అక్కడ ప్రధాని మాట్లాడుతూ ఈ అంశాన్ని చెప్పారు. దీంతో కేన్స్ టెక్నాలజీస్ అలాగే సిర్మా ఎస్సిఎస్, సిజీ పవర్ ఇలాంటి స్టాక్స్ అని, ఈవెన్ అవర్ ఓన్ మాస్ చిప్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా చక్కగా పెరిగాయి. మరోవైపు జ్యువెలరీ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హైన్, $2563 దగ్గర గోల్డ్ ప్రైస్ మనకు ఔన్స్ బంగారం ధర కనిపిస్తుంది, ఆల్ టైమ్ హై. సో ఇక్కడ ఇది జ్యువెలరీ స్టాక్స్కి ఒక విధంగా నెగిటివ్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ ప్రైస్ పెరిగితే వాళ్ళు గోల్డ్ పర్చేజింగ్ అనేది కొంత వాయిదా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. కానీ డిమాండ్ పెరుగుతుంది, ఇంకా పెరిగిపోతుందేమో గోల్డ్ అన్న భయంతో బంగారం ప్రియులందరూ కూడా బంగారాన్ని కొనే ప్రయత్నం చేస్తారు కాబట్టి అది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ జ్యువెలరీ కంపెనీస్. అలాగే గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి మంచిది, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెంటరీ వాల్యూ పెరుగుతుంది. రెండవది, ఎవరైతే ఆల్రెడీ తాకట్టు పెట్టున్నారో వాళ్ళకి గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి మరికొంత టాపప్ చేసుకునే అవకాశం ఉంటుంది రుణాన్ని, లోన్ని. ఇలాంటి అవకాశాలు గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి ఉంటాయి. ఇలా మనం సెక్టర్ బై సెక్టర్ చూస్తే అండి, దేర్ ఆర్ సో మెనీ సెక్టర్స్ విచ్ హ్యావ్ గాట్ ఏ పొటెన్షియల్ టు రివార్డ్ ది ఇన్వెస్టర్స్. అది మనం గమనిస్తుండాలి. టాటా గ్రూప్ కంపెనీస్, ఈ మధ్య వరకు టాటా మోటార్స్ మీద ఒక బ్రోకింగ్ కంపెనీ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ నిన్న 2 బ్రోకింగ్ కంపెనీస్ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చాయి. సో టాటా గ్రూప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడూ నష్టం రాలేదండి, ఏ కంపెనీలో అయినా సరే నష్టం అనేది రాలేదు. సో ఇది టాటా గ్రూప్కి ఉన్నటువంటి ఒక ప్రతిష్ట, ఒక ప్రఖ్యాతి. టాటా పవర్, టాటా కన్జ్యూమర్, ఇండియన్ హోటల్స్, టీసీఎస్, ట్రెంట్, ఇలా ఎన్ని కంపెనీలు ఇవాళ 1 లాక్ క్రోర్ ప్లస్ మార్కెట్ క్యాప్ని సాధించాయి మనందరికీ తెలుసు. సో దిస్ ఇస్ వన్ గ్రూప్ టు గో ఫర్. ఇలా చాలా పాకెట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం. ఆఫ్కోర్స్ రేపు సండే సెమినార్లో ఇలాంటి అంశాలు అనేక మనం మాట్లాడుకుంటాం.
ఇప్పుడు క్రాంతికర్త మాట్లాడు. ఇవాళ కుటుంబరావు గారు జాయిన్ కాలేదు, ఆయన ఐ థింక్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో క్రాంతి గారు, ఏమిటి, ఎలా ఉంది మీ చేయి, తగ్గిందా కొంచెం? క్రాంతి గారికి చిన్న యాక్సిడెంట్ అయింది. థ్యాంక్ యూ. చిన్న యాక్సిడెంట్ అయింది క్రాంతి గారికి, ఇట్ వాజ్ ఏ మైనర్ ఫ్రాక్చర్ జరిగింది. సో ఏమిటి క్రాంతి గారు, రెండు రోజులు లీవ్ తీసుకున్నారు, మరి ఆ లీవ్ తీసుకొని మార్కెట్ని పెంచే పైన ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. వాట్ ఏ రికార్డ్ ఆల్ టైమ్ హై నిఫ్టీకి సంబంధించి. ఏ వసంత్ గారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న కనుక చూస్తే కనుక ఈవెన్ మార్కెట్లో వాట్ ఇస్ ద రీజన్ అని ప్రతి ఒక్కళ్ళు ఆ రీజన్ కోసం చెక్ చేస్తున్నారు, బికాజ్ ద సడన్ స్పట్ అనమాట. మెయిన్ వసంత్ గారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కీ పాయింట్స్ అన్ని కవర్ చేశారు. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ పాయింట్ అనమాట. ఎవరైతే నిన్న కొంచెం అంటే బేరిష్ వ్యూలో ఉన్నారో, కాల్ రైటర్స్, కాల్ రైటింగ్ అనేది బాగా నడిచింది లాస్ట్ ఫ్యూ డే ట్రేడింగ్ సెషన్స్ కానీ లాస్ట్ వీక్ అంతా చూస్తే కనుక. సో వాళ్ళు కవర్ చేయటంలో వసంత్ గారు ఇంకా షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ ఊవెత్తిన లెగ్స్ పడింది అనమాట. ఓవరాల్గా అయితే వసంత్ గారు చాలా పాజిటివ్లో వ్యూ మూడ్లో ఉన్నాం. మార్కెట్ ఏదైతే 25,150 ఒక హిండ్రన్స్ కింద, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉందో, దాన్ని ఒకసారిగా మార్కెట్ బ్రేక్ చేయడంతో మార్కెట్లో ఫాలో ఆన్ బయింగ్ అనేది చాలా చక్కగా వచ్చింది. ఒకటి, క్రూడ్ ఆయిల్ చాలా కంట్రోల్డ్గా ఉంది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం రైజ్ అయినప్పటికీ నెక్స్ట్ మాన్సూన్ బాగుంది కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ టైంలోనే కూల్ ఆఫ్ అవుతుంది. వన్ మోర్ రీజన్ కనుక చూస్తే కనుక ఈ ఫెడరల్ రిజర్వ్, మీరు కూడా చాలా చక్కగా కవర్ చేశారు ఆ పాయింట్ కూడా. ఇప్పుడు ఏంటంటే రేట్ కట్ అనేది సర్టెన్, బట్ అన్సర్టెనిటీ ఏముందంటే ఈ 25 basis points 50 basis points ఈ ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక అన్సర్టెనిటీ కానీ మార్కెట్లో ఉంది. ఇన్ కేస్ 25 basis points వచ్చినా మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యింది, మార్కెట్ విల్ టేక్ పాజిటివ్లీ. 50 basis points వచ్చినా మార్కెట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ మోర్ పాజిటివ్లీ అనమాట. ఫస్ట్ మార్కెట్కి ఏం కావాలంటే కట్టింగ్ ఆఫ్ రేట్ కట్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వాలి. అది ఒకసారి స్టార్ట్ అయితే కనుక ఇంట్రెస్ట్ రేట్స్, లిక్విడిటీ అనేది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే లిక్విడిటీ అనేది మార్కెట్లో ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. అది మార్కెట్స్కి, ఈక్విటీ మార్కెట్స్కి అక్రాస్ ద గ్లోబ్కి చాలా పాజిటివ్గానే చూడాలి. సో అందువల్ల ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఒక జేపీ మోర్గాన్ ఒక రిపోర్ట్ నిన్ననే రిలీజ్ చేసింది వసంత్ గారు. ఆ రిపోర్ట్లో కనుక చూస్తే కనుక ఇండియన్ మార్కెట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్లో వన్ ఆఫ్ ద అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్స్. వాళ్ళ రిపోర్ట్లో అనలిస్టులు కానీ వాట్ దే మెన్షన్ ఈస్, మా ఊహలకి అందకుండా ఇండియన్ మార్కెట్ అనేది బాగా పెరగటం జరిగింది. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇండియన్ మార్కెట్ తగ్గుద్ది అని. కానీ వాళ్ళు క్లియర్ కట్గా ఇప్పుడు ఏం మెన్షన్ చేశారంటే ఇండియన్ మార్కెట్ తగ్గే సూచనలు అయితే మాకు కనపడట్లేదు, చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ అనేది ఉంది. ఈ లిక్విడిటీ అనేది డికేడల్ లిక్విడిటీ అంటే ఇమీడియట్గా ఏదో ఒక 6 నెలలు 1 మంత్ 1 ఇయర్ ఉండే లిక్విడిటీ కాదు, చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ. ఆ డిజిటల్ రెవల్యూషన్లో ఈ లిక్విడిటీ అనేది మార్కెట్లోకి ఫ్లో అవుతుంది, ఇది చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ. సో ఇమీడియట్గా కరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేసి మేము కూర్చుంటే కనుక చాలా కష్టం. వీ విల్ బి కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇండియన్ మార్కెట్ ఎవ్రీ డిప్ అని. సో మీరు ఇందాక చెప్పారు చాలామంది సైడ్ లైన్స్లో ఉంటున్నారు, మార్కెట్లో వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి అని, వాళ్ళకి డెఫినెట్గా ఫాలో ఆన్ బయింగ్ అనేది వస్తుంది వసంత్ గారు. ఏదైతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ప్లే చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఒకటి, గుడ్ స్టాక్స్ని వాల్యుయేషన్స్ని హైగా ఉన్నా కొనండి అని చెప్తాను. బ్యాడ్ స్టాక్స్ని వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నా టచ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మార్కెట్లో ఆల్వేస్ మార్కెట్ విల్ రివార్డ్ అనేది గుడ్ స్టాక్స్ని ఎప్పుడు రివార్డ్ చేస్తుందనమాట. సో ఆ క్వాలిటీ తక్కువగా ఉన్న స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ అవన్నీ చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది రేపు మనం మన యొక్క సెమినార్లో, సండే సెమినార్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం వసంత్ గారు. ఓకే, రైట్. ఒక ఐపీఓస్ మార్కెట్ కంటిన్యూ అవుతున్నాయి. ఐపీఓస్ వెస్ట్రన్ క్యారియర్ ఐపీఓ ఇవాళ ఓపెన్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంది. లాజిస్టిక్స్ కంపెనీ రీజనబుల్ ప్రీమియంతో ఇష్యూ చేస్తున్నారు. సో గుడ్ ఐపీఓ, ఐపీఓల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ, వెస్ట్రన్ క్యారియర్ ఐపీఓ. అలాగే బీపీసీఎల్ ఒక జాయింట్ వెంచర్ ఎస్టాబ్లిష్ చేసింది గ్రీన్ హైడ్రోజన్, అలాగే ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి. ఇలా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ఇక్కడ నుంచి అండి, నెక్స్ట్ 4-5 డేస్ సరే నిఫ్టీ ఏదో అవుతూ ఉంటుంది, పెరుగుతుందో తగ్గుతుందో మనకు సంబంధం లేదు, బట్ బి స్టాక్ స్పెసిఫిక్ అండ్ ఎక్కడైతే పాజిటివ్ న్యూస్ ఉందో
ఇప్పుడే క్రాంతికారి అన్నట్లుగా వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉండి గ్రీన్ వాల్యుయేషన్స్ ఇప్పుడు అన్నీ కూడా మనకి 50, 60, 70, 100 పీఈల దగ్గర కూడా కనిపిస్తున్నాయండి. అది చూసి గాబరా పడ్డామంటే మాత్రం అక్కడి నుంచి మరింత గ్రోత్ కనిపిస్తుంది. ఏమవుతుందంటే పీఈ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, పీఈ రీరేటింగ్ జరుగుతుంది. ఇది మనకు మార్కెట్స్లో లాస్ట్ 2 ఇయర్స్లో చోటు చేసుకున్నటువంటి ఒక గణనీయమైనటువంటి మార్పు. సో కాబట్టి ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రోత్ పిక్చర్ ఏ విధంగా ఉంది, ఈ కంపెనీలకు ఆర్డర్ బుక్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, ఇలాంటి అంశాలను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మంచి కంపెనీలని చక్కగా స్టాక్ సెలెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం గొప్ప రిటర్న్స్ వస్తాయండి. గొప్ప రిటర్న్స్ ఏదో మామూలు సాదా సీదా రిటర్న్స్ కాదు, 10%, 12% కాదు. వీల్ గెట్ ఏ సిఏజీఆర్ ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీస్ ఏం చేశాయి, లాస్ట్ 5 ఇయర్స్లో 40% కంటే ఎక్కువ, టాటా గ్రూప్ నుంచి 40% కంటే సిఏజీఆర్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చిన కంపెనీలు ఓ 10 కనిపిస్తున్నాయి. సో అటువంటి రిటర్న్స్ని మనం, అవుట్ సైజ్డ్ రిటర్న్స్ని మనం సంపాదించే వీలుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. వీకెండ్ ఇంకా ఎంత భోజనం మిగిలింది, ఫ్రిడ్జ్ ఎంత గందరగోళంగా ఉంది, అరగంటలో వెళ్ళాలి మూవీకి, మనం ఎక్కడ ఫిట్ చేయాలి వెంటనే ఇంత భోజనం, ప్రతిదీ ఫిట్ అవుతుంది చిటికలో కేవలం 2 & 2 22లో. వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్లను అందిస్తుంది 6 సెన్స్ టెక్నాలజీతో, ఇది 22 నిమిషాల్లో ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గా మారుస్తుంది. అయితే అందరికన్నా ఫాస్ట్ ఎవరు? అచ్చ తెలుగు పంచ కట్టి ఆహా, యువరాజులా తరలి వచ్చాడు మా పెళ్లి కొడుకు, మహారాజుల్లా పట్టు పంచలు కట్టి మా యువరాన్ని తోడుకుని వస్తున్నారు మేనమామలు. పట్టుదోవతి కట్టుకున్న పెద్దవారు ఆశీర్వదించగా సాంప్రదాయ దుస్తులు సాక్షిగా ఒక్కటవుతున్నాయి 2 హృదయాలు. బంధువులు కూడగా, కూదండలు మారగా, కొంగు ముడిపడగా, ఇలాంటి ఆత్మీయ అనుబంధాలు మాత్రమే కాక అద్భుతమైన పట్టు పంచలతో కలకలలాడే కళ్యాణం రామ్రాజ్ కళ్యాణం. లపాలు ఎంత స్పెషల్ ఎందుకు తెలుసారా నీకు? ఇవి మా రిలేషన్షిప్ అంత థిక్గా ఉంటాయి కాబట్టి. అంతేనా డాడీ, మీ ప్రేమ అంతా మధురంగా కూడా ఉంటాయి కాబట్టి. యానివర్సరీ మర్చిపోయినా ప్రేమ మాత్రం తగ్గదు కదా. లవ్ ఉంటే ప్రతిరోజు సెలబ్రేషన్. మరి దొడ్లపాలు, మధురమైన అనుబంధాలు. గోపురం కుంకుమ మరియు పసుపు పొడి, పారంపర్యమైనది, పవిత్రమైనది గోపురం. ప్లీజ్ కమ్ నెక్స్ట్ షిఫ్ట్ లో వెళ్ళు సార్. ప్లీజ్ కమ్ సార్. నేను నెక్స్ట్ షిఫ్ట్ లో వస్తాను. సక్సెస్ ని గుండెలో పెట్టుకోవాలి, తలకి ఎక్కకూడదు. డెన్వర్, ది సెంట్ ఆఫ్ మై సక్సెస్. అన్నా, ఇంటది కట్టాలి, కొంచెం డబ్బులు. ఈ నెల అయితే బండి ఈఎంఐ కట్టాలి కదా, వచ్చే నెల తప్పకుండా ఇస్తా, వెళ్తాను. మీ తర్వాత మీ ఫ్యామిలీ ఎవరి ముందు చీ చాచకూడదు, ఈ రోజే తీసుకోండి పాలసీ బజార్. ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఇంట్రాడే కూడా. తర్వాత ఇంకా లాస్ట్ 4 సెషన్లో 700 పాయింట్ నిఫ్టీ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 5 వీక్స్ నుంచి హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వస్తూ ఉంది. అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 3% డిస్టెన్స్ లో ఉంది ఆల్ టైమ్ హైకి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి అవుట్ పర్ఫామ్ చేసినట్లయితే నిఫ్టీ ఈజీగా మనం అనుకున్న 25,800 టార్గెట్ ఈ సెటిల్మెంట్ లో మనం చూసే అవకాశం కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఈ రోజు వరకు ఇంట్రాడేకి బ్యాంక్ నిఫ్టీ 52,000 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అదే రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. సపోర్ట్స్ వచ్చేటప్పటికి 51,000, అట్లాగే ఇంట్రాడేకి వచ్చేటప్పటికి 51,474 ఇంట్రాడే సపోర్ట్స్ గా బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ బాగుందండి. సో మెజారిటీ ఆఫ్ నిన్న చూస్తే ఏ సెక్టర్ కూడా నెగిటివ్ గా క్లోజ్ కాలేదు, అన్ని సెక్టర్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. సో ఓవరాల్ గా ఒక సెక్యులర్ బుల్ రన్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఓకే, సో ఇందాక నేను అన్నటువంటి నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ను 2005లో లాంచ్ చేశారు, అప్పటి నుంచి సిఏజీఆర్ రిటర్న్స్ 25.2% ఇచ్చింది. ఎక్సలెంట్ రిటర్న్ గత 17 సంవత్సరాల్లో, ఏడాదికి 25% సగటు రిటర్న్. బుల్లిష్ సైకిల్స్ కొనసాగుతున్నప్పుడే, బుల్ రన్స్ కొనసాగుతున్నప్పుడే ఈ ఇండెక్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. అప్పుడప్పుడు
నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చింది. కానీ అన్నీ ఉంటాయి, లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ అన్నీ ఉంటాయి ఈ మొమెంటం 50 ఇండెక్స్లో. సో దిస్ ఈజ్ వన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ బేస్డ్ స్కీమ్స్ ఏవైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చక్కటి రిటర్న్స్ వచ్చాయి. సో ఇలాంటి అనేకమైన ఉదాహరణలు మనం రేపు సండే వర్క్షాప్లో మాట్లాడుకోబోతున్నాం. అలాగే వర్క్షాప్ సంబంధించి ఒకటి రెండు సలహాలు చెప్పి మనం కాల్స్ తీసుకున్నాం. ఒకటి, వీలైనంత వరకు ఎర్లీగా రండి వర్క్షాప్ హాజరయ్యేవాళ్ళు. 8:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 7:30కే వచ్చి దయచేసి మీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోండి, అక్కడ రిజిస్ట్రేషన్ కిట్స్ తీసుకోండి. అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు మన ఆర్గనైజర్స్, చిన్న బ్రేక్ఫాస్ట్ ఫర్ ఏ నామినల్ ప్రైస్ కాబట్టి దాన్ని కూడా ఎవరైనా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి రాలేని వాళ్ళకి, వాళ్ళ కోసం ఆ సదుపాయం కూడా ఉంది. మరొకటి, కొంచెం రష్ ఉంటుందండి మార్నింగ్ ఆ టైంలో, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, దయచేసి భరించండి. అక్కడ ఏమవుతుందంటే వచ్చి ఏంటి ఇంత ఇంత సమయం ఏంటి క్యూ ఏంటి అదేంటి ఇదేంటి అని పాపం మన వాళ్ళు కొంచెం, మన వాళ్ళు చాలామంది చాలా పేషెంట్గా ఉంటారు అక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరికి కొద్దిగా కోపం వస్తుంది అటువంటి పరిస్థితి చూసి, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అందువలన దయచేసి దానికి కొద్దిగా ప్రిపేర్ అయ్యి కూడా రావటం మంచిది. అండ్ ముందే చెప్పినట్లుగా స్పాట్ ఎవరైతే అక్కడ అప్పటికప్పుడు వచ్చి రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళకి చిన్న అసౌకర్యం ఉంది, ఏమీ అదేం పెద్ద అసౌకర్యం కాదు. ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూసే అవకాశం ఉంటుంది, ఏమీ లేదు. పిల్లర్లు ఉన్నాయి ఆ హాల్లో, ఆ పిల్లర్లకి దగ్గరగా సీట్లు వచ్చిన వాళ్ళకి స్టేజ్ నేరుగా కనపడదు, ఎల్ఈడి స్క్రీన్స్ చక్కగా కనిపిస్తాయి. కాబట్టి అది కూడా పెద్ద అసౌకర్యం కాదనుకుంటున్నాను నేను, బట్ వాళ్ళకి ఆ అసౌకర్యానికి కూడా సిద్ధపడరండి అని చెప్పడం మాత్రమే జరుగుతుంది. సో ఇవి వర్క్షాప్ సంబంధించిన సూచనలు సలహాలు. ఎనీవే, ఇంకా ఇక్కడ నుంచి మనం కాల్స్ మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం అండి. ముందు మీకు అందరికి కుటుంబరావు గారికి నమస్కారం. చాలా రోజుల తర్వాత నాకు ఈ కాల్ కలిసిందండి, చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఆనందంగా ఉంది. ఏంటి మీ పేరు ఏంటన్నారు? నా పేరు శాస్త్రి అండి, నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. శాస్త్రి గారు హయత్ నగర్ నుంచి, అడగండి శాస్త్రి. అవునండి, నేను 5 సంవత్సరాల నుంచి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నానండి. వచ్చే నెల 3వ తారీఖు నాకు అయిపోతుందండి. అది ఉత్తమంటారా తీసి ఇంకేదన్నా కుటుంబరావు గారికి దయచేసి చెప్తారా కని, వారంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, సలహా తీసుకుందామని. ఇవాళ అంటే ఇదేంటి, మీరు HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా ఇది? అవునండి, అవునండి. 5 సంవత్సరాలు కట్టిన తర్వాత 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాక మనం ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పారండి వాళ్ళు. ఓ, యూలిప్ ఇది, నాట్ ఏ ప్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. అందులో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, బట్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా రిటర్న్స్ ఇస్తారు. తీసేసుకోండి శాస్త్రి గారు, దీన్ని తప్పనిసరిగా రిడెంప్షన్ తీసుకొని చక్కగా మంచి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇవాళ మీరు కుటుంబరావు గారిని అడిగారు, ఆయన రాలేదు ఈరోజు, ఆయన ట్రావెల్ చేస్తున్న కారణంగా రాలేదు. కాబట్టి నేనే చెప్తున్నాను, ఆ డబ్బు తీసేసుకొని తక్షణమే చక్కగా రేపు 3వ తారీఖున దాన్ని ఒక మంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, చాలా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయండి. నేను నిన్ననే మన వర్క్షాప్ కోసం అని ఒక టేబుల్ తయారు చేశాను, అందులోంచి మీకు నేను కొన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ డీటెయిల్స్ ఇస్తాను. ఈలోగా మీరైతే శుభ్రంగా ఆ డబ్బులు తీసుకొని మంచి చక్కటి రిటర్న్స్ ఇస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే పూర్తిగా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయవు. అందువల్ల మీకు ఇప్పుడు మీ వయస్సు దృష్ట్యా చెప్తున్న సలహా ఏమిటంటే, పూర్తిగా ఈక్విటీస్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం కొంచెం గాబరా పెడుతుంది. కాబట్టి ఇలా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కొంత ఈక్విటీ, కొంత డెట్, ఇలా అలాగే మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఈ మధ్య వచ్చాయి, అవి కూడా చాలా చక్కటి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ డీసెంట్ బెటర్ రిటర్న్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. మురళీకృష్ణ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. అడగండి మురళీకృష్ణ. సలాసార్ టెక్నాలజీస్ అను, ఓరియానా పవర్ తీసుకోవచ్చా అండి? సలాసార్ టెక్నాలజీ, ఇంకోటి ఏంటన్నారు? ఓరియానా పవర్. ఓరియానా పవర్ ఏంటి? ఓరియానా పవర్ వైపు మళ్ళీ దృష్టి, ఆర్డర్స్ బాగా వస్తున్నాయండి. మంచి చూసి నెక్స్ట్ వీక్ కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ చక్కగా వస్తున్నాయి. ఎస్, మంచి అబ్జర్వేషన్, చక్కటి అంశాన్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చండి. డిప్స్ వచ్చినప్పుడు కొనండి, కాకపోతే 150 షేర్లు ఎంతో మినిమం మార్కెట్ లాట్, అది ఎస్ఎంఈలో ఉన్న కంపెనీ. క్రాంతి గారు, సలాసార్ ఏ విధంగా ఉంది? సలాసార్ కూడా బాగానే ఉంది వస్తుంది గారు. ప్రస్తుతం
డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, సలాసర్ టెక్నాలజీస్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఓరియన్ పవర్ చెప్తే కూడా వసంత్ గారు చాలా ఆర్డర్ బుక్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చెప్పినట్లే ఎస్ఎంఈ స్టాక్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకుని ఎస్ఎంఈ స్టాక్స్ లో లిక్విడిటీ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది అంటిల్ అన్లెస్ ఆయనకి ఆ లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటేనే ఇందులో ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఇందులో ఏమి ఎంట్రీ ఎగ్జిట్ ప్రాబ్లం లేదు క్రాంతి గారు. ఒకటి ఇబ్బంది ఏంటంటే 150 షేర్లు మినిమం కొనాలి. సో మినిమం టికెట్ సైజ్ వచ్చేసి 300,000 రూపాయలు అనమాట. సో అమ్మాలన్నా కూడా 150 అమ్మాలి, దాన్ని మళ్ళీ 50-60 అమ్ముతానంటే కుదరదు. సో ఇలా మార్కెట్ లాట్ అనేది ఒకటి ఉంటుంది ఎస్ఎంఈలో, అదొకటి ఇబ్బంది ఉంది. అదర్వైజ్ లిక్విడ్ చాలా హైలీ లిక్విడ్ కౌంటర్ క్రాంతి గారు, ఒరియానా పవర్ రోజు లక్షల సంఖ్యలోనే షేర్లు ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఇది సలాసార్ కూడా మీరు కొనొచ్చు అంటున్నారా, మీరు 20.9 నిన్న బాగా తగ్గింది, 5.5% తగ్గింది. మరి ఇంత బుల్ మార్కెట్లో తగ్గింది ఏంటి అనేది కూడా ఒక చిన్న అనుమానం ఉంది దీని మీద. చూడండి రీసెంట్గా 15 నుంచి బాగా రైజ్ అయింది వసంత్ గారు సలాసార్ టెక్నాలజీస్. ఓకే, ఆయన రిస్క్ ఎప్టైట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు నిన్న. ఎనీవే ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ పాజిటివ్గానే ఉంది, 25,432 40-45 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. బ్రేక్ ముందు శాస్త్రి గారు అడిగారు ఒక సలహా, ఏమని ఇన్సూరెన్స్ యూలిప్ స్కీమ్ నుంచి డబ్బులు రిడెంప్షన్ జరుగుతోంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. వీటిని హైబ్రిడ్ ఫండ్స్ అని కూడా అంటారు, అలాగే డైనమిక్ అసెట్ ఎలకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని కూడా అంటారు. ఈ మూడు ఒకటే రకం, ఒకే కేటగిరీ అన్నమాట. సెబీ ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ కేటగరైజేషన్లో చేసిందో, సో ఇందులో లాస్ట్ 1.5 ఇయర్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ కనిపించిందండి వీటిలో. ఇవి సగం ఈక్విటీలో సగం డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి, కొద్దిగా అటు ఇటుగా 10% అటు ఇటుగా. క్వాంట్ డైనమిక్ అసెట్ ఎలకేషన్ ఫండ్ 73% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1.5 ఇయర్లో. 73% ఇన్ 1.5 ఇయర్ యానలైజ్ చేసి చూస్తే 50% వస్తుంది. సరే, క్వాంట్ మీద ఎవరికైనా అనుమానాలు ఉండొచ్చు, ఈ మధ్య వాళ్ళ మీద కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి కాబట్టి పక్కన పెడదాం. మోతిలాల్ ఓస్వాల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ 55% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1.5 ఇయర్లో. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ వన్ ఆఫ్ ది ఓల్డర్ స్కీమ్స్, ఇది 54% రిటర్న్ ఇచ్చింది 18 మంత్స్లో. ఎన్జే బ్యాలెన్స్ అడ్వాంటేజ్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనర్ స్కీమ్స్, 46% రిటర్న్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ 42%. ఇలా మనం టేబుల్లో కనిపిస్తోంది. వీటిలోంచి మీకు నచ్చినటువంటి ఫండ్ హౌస్ సంబంధించిన బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇవి ఎస్డబ్ల్యూపీకి కూడా బాగుంటాయండి. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ కూడా అనుకూలమైనటువంటి ఫండ్స్ ఇవి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ అంటే ఏంటి, ఒక లంసం ఇన్వెస్ట్ చేసేసి సే ఒక 50 లక్షలో లేదా 25 లక్షలో ఎంతో కొంత చేసి దాని నుంచి మంత్లీ మనం రిటర్న్ తీసుకోవటం, మనం ఎలా అయితే ఎస్ఐపి చేస్తామో దానికి రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సో ఎస్ఐపిలను అందులో ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఎస్డబ్ల్యూపీలో మనం తీసుకుంటాం డబ్బుని. కాబట్టి అది ఆ పర్పస్ కూడా వీటిని చక్కగా వినియోగించుకోవచ్చు. ఒక 1 ఇయర్ లంసంని కదిలించకుండా ఉంచి ఆ తర్వాత ఎస్డబ్ల్యూపీ చేయండి. ఎప్పుడైనా సరే ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకున్నప్పుడు 1 ఇయర్ పాటు కదిలించకుండా ఉంటే ఆ 1 ఇయర్లో వచ్చినటువంటి రిటర్న్ని మనం తీసుకుంటున్నట్లు అవుతుంది. ప్రిన్సిపల్ నిక్షేపంగా అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది కూడా. మరో కాలర్ లైన్లో ఉన్నారు, హలో సార్. నమస్తే సార్. నమస్కారం అండి, అడగండి. ఎస్బీఐ డివిడెండ్ యీల్డ్ ఎస్డబ్ల్యూపీ చేశాను సార్. ఎస్బీఐ కెనరా రిప్కో మిడ్ క్యాప్ ఎస్డబ్ల్యూపీ చేశా సార్. ఎస్డబ్ల్యూపీ ఈ రెండు మంచిగా అంటారా? మీరు అన్న కెనరా రూపకో స్కీమ్ అయితే చక్కగా ఎస్డబ్ల్యూపీకి నిక్షేపంగా ఉంది, బట్ డివిడెండ్ ఈల్డ్ అంతగా మీకు గొప్ప రిటర్న్స్ ఇవ్వదేమో అని నాకు ఒక చిన్న సందేహం ఉంది, నేను చెక్ చేసి చెప్తాను. మీ పేరు ఏంటన్నారు? సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు, ఓకే. కెనరా రూపకో స్కీమ్లో ఎస్డబ్ల్యూపీ మీరు కొనసాగించండి, ఎటువంటి అభ్యంతరం లేదు, చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. తర్వాత ఇది నేను ప్రామిస్ చేసినట్లుగా మన కార్యక్రమం ముగిసే లోపల చెప్తాను. మరో కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో, ఉన్నారా కాలర్? ఉన్నానండి, ఉన్నాను. అడగండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, నా దగ్గర కుటుంబరావు సార్ గారు చెప్పినట్లుగా
జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇరడాలో 50% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే టూ స్టాక్స్ నేను ప్రాఫిట్ లోనే ఉన్నాను, కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా ఇంకా హోల్డ్ చేయాలా? ఒకటి ఐనాక్స్ గ్రీన్ సార్, 300 క్వాంటిటీ ఉంది, ఒక 20% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి సర్వోటెక్ పవర్ సిస్టమ్స్, ఇది ఒక 15% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, సేమ్ 300 క్వాంటిటీ. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా సార్? సర్వోటెక్ పవర్ హోల్డ్ చేయొచ్చా, ఐనాక్స్ గ్రీన్లో 20% ప్రాఫిట్. క్రాంతి గారు, ఐనాక్స్ గ్రీన్ సర్వోటెక్ నిన్ననే రాజేష్ గారు టెక్నికల్గా అద్భుతంగా ఒక మంచి కాల్ ఇచ్చారు, అది నిన్ననే అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. ఐనాక్స్ గ్రీన్ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్లో ఉన్నారు? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఆయన చెప్పినటువంటి మూడు స్టాక్స్ వసంత్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఆయనకి ఏమన్నా మీడియం టర్మ్లో ఏమన్నా ప్రాఫిట్స్ కావాలి, డబ్బులు కావాలంటేనే ప్రాఫిట్స్ బుక్ చేయమని చెప్తాను, లేకపోతే ఆల్ స్టాక్స్ ఆర్ హోల్డ్ వసంత్ గారు. ఓకే, అన్నీ కూడా హోల్డ్ చేయదగినవి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇరేడా, ఐనాక్స్ గ్రీన్ అండ్ సర్వోటెక్ పవర్, నాలుగు కూడా హోల్డ్ చేయండి. మంచి మొమెంటమ్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ కూడా సామర్థ్యం ఉన్న స్టాక్సే. ఇప్పుడే మన సత్యనారాయణ గారు అడిగిన ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్, ఇది థిమాటిక్ ఫండ్గా పిలుస్తారు దీన్ని, థిమాటిక్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్గా. ఆయన మంచి ఫండ్లోనే ఉన్నారు, చక్కటి రిటర్న్స్ ఇచ్చింది ఈ స్కీమ్. లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ చూస్తే ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్ కొద్దిగా హెచ్డిఎఫ్సి డివిడెండ్ ఈల్డ్ ఫండ్ కంటే కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తుంది, బట్ ఎస్బీఐ ఈజ్ ఎస్బీఐ, ఆ బ్రాండ్ని నమ్మే వాళ్ళకి ఇంకా వేరే బ్రాండ్లు పట్టవు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ డివిడెండ్ ఈల్డ్ ఇంకా ఎక్కువ ఇచ్చింది, 53% రిటర్న్ ఇచ్చింది. సో సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి, లేదు ఇప్పుడు ఈ రిటర్న్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి, నేను ముందే చెప్పాను మీకు కొంచెం అంత పెర్ఫామ్ చేస్తున్నట్లుగా లేదు అని, ఒకసారి చెక్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, హెచ్డిఎఫ్సి డివిడెండ్ ఈల్డ్ ఫండ్, యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్, ఈ మూడు టాప్ పెర్ఫార్మర్స్, ఆ తర్వాతే ఎస్బీఐ డివిడెండ్ ఈల్డ్. మీకు రిటర్న్ సరిపోతే నాకు ఎస్బీఐ అనే ఒక బ్రాండ్ ముఖ్యం అనుకుంటే కంటిన్యూ చేయండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దేవి ఫ్రమ్ తెనాలి సార్. అడగండి దేవి గారు. సార్, నేను చాలా ఆరు నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మన ఫ్యాన్ సార్. నేను మామూలుగా సోలి యాప్ లోను అంతకుముందు పీవైకి సబ్స్క్రైబర్ని, మామూలుగా అదేంటి అంతకుముందు మన పోర్ట్ఫోలియో దీనిలోకి అన్నిట్లో ఉన్నాను సార్. కరెక్ట్, గుర్తున్నారు గుర్తున్నారు. ఒక పేరు నుంచి నేను హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బందిగా ఉన్నాను సార్. బ్యాడ్ లక్ ఏంటంటే అసలు నాకు ఫోన్ కూడా కలవట్లేదు, అలసిపోతున్నాను ప్రతిరోజు మీకు ఫోన్ చేసి చేసి చేసి. ఫోన్ కలవదు అండి, ఫోన్ కలవదు కదా, అందరికి కలవదు కదా ఒకటేసారి. కలవదు తెలుసు, ఒక ముందు నాకు రెగ్యులర్ గా కలుస్తూ ఉండేది, మీతో మాట్లాడుతూ కూడా ఉండేదండి. అవునండి. సరే, ఇట్స్ ఓకే సార్. సార్, ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు నేను మన స్టాఫ్ తో మన ఈవెంట్స్ అన్నిటికి స్టాఫ్ కు ఫోన్ చేస్తూ ఉన్నాను సార్, నేను పే చేస్తాను, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి ఈ పరిస్థితి అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిసారి ఎవ్రీ టైమ్ మన తిరుపతి కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ప్రతి ఈవెంట్ కి వాళ్ళు ఏంటంటే ఈవెంట్ టైం 2 డేస్ చేయమన్నారు సార్. సార్, మీరు అలాగే చెప్తున్నారు మళ్ళా మీరు ఇవ్వటం లేదు అని అంటే వాళ్ళ తర్వాత ఏమో రెస్పాండ్ ఉండట్లేదు. ప్లీజ్ మీరు దయచేసి నాకు, నేను మీ నెంబర్ ఇప్పుడు అక్కడ ఉన్న పీసీఆర్ వాళ్ళకి ఇవ్వండి, నేను మీకు అవి అందే ఏర్పాటు చేస్తాను. నో ఇష్యూస్ అండి, మీ నెంబర్ని మన బ్యాక్ ఎండ్ టీమ్కి ఇవ్వండి. ఏమి ఇది, ఇది అందరం కలిసి అందరి కోసం నిర్వహించేటువంటి ఒక కార్యక్రమం. ఈ వర్క్షాప్స్ అయినా, మనం అనునిత్యం టీవీ 5లో ఉదయం 8:30కి ప్రసారం చేసే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అయినా, మరొకటైనా మరొకటైనా ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కలిసి ప్రోగ్రెస్ కావాలి, అందరం కలిసి ముందుకు వెళ్తూ ఒక అభివృద్ధి బాటలో వెళ్ళాలి అనే ప్రయత్నం మాత్రమే ఇది. ఇందులో ఏమి ఇతరత్ర ఉద్దేశాలు లేవు. కాబట్టి ఎవరికి ఎటువంటి వ్యవస్థ ద్వారా మనం ఆ చేయి అందించగలిగితే, అది ప్రత్యక్షంగా పాల్గొనే వర్క్షాప్స్ కావచ్చు, పరోక్షంగా చూసే టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా యూట్యూబ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకేమి, మీరేమి దిగులు పడద్దు, మీరు చక్కగా మీకు అందే ఏర్పాటు చేస్తామండి వర్క్షాప్ సంబంధించినటువంటి సమాచారం, మెటీరియల్ అంతా కూడా. ఓకే, ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓ, నెగిటివ్ ఓపెనింగ్, 30 పాయింట్స్ డౌన్ నిఫ్టీ. సో శుక్రవారం ఎఫెక్ట్ కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లుగా ఉంది. ఎనీవే, స్టాక్ స్పెసిఫిక్గా
ఎటువంటి మూవ్స్ ఉన్నాయో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గానే కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, 0.28% పెరిగింది. అండ్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, 1337 స్టాక్స్ లాభాల్లో 480 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టీసీఎస్ ఇవి మనకు పాజిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్ నిఫ్టీకి సంబంధించి. అలాగే విప్రో, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాభాలతో కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ ఎన్ఎస్సీలో చాలా ఎక్కువగా ఉన్నాయి, 1400 స్టాక్స్ అడ్వాన్సెస్, 290 స్టాక్సే నష్టాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్స్లో ఎలా ఉంది? రూట్ మొబైల్ ఇవాళ టాప్ గెయినర్గా కనిపిస్తుంది అమాంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్. మణపురం ఫైనాన్స్, ఐడిబిఐ బ్యాంక్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, జేబీఎం ఆటో, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, థర్మాక్స్, నాల్కో, ముతూట్ ఫైనాన్స్, ఈపీఎల్, జీ ఎంటర్టైన్మెంట్, కేపీఐఎల్, అజంతా ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్గా ప్రారంభమైనటువంటి కౌంటర్స్. ఒక బ్లాక్ డీల్ జరిగింది పతంజలి ఫుడ్స్లో, 3% డౌన్ స్టాక్, 3% ఈక్విటీ కూడా చేతులు మారింది. లూజర్స్ లిస్టులో అదానీ పవర్, కాన్కార్డ్ బయోటెక్, గ్లాండ్ ఫార్మా, అదానీ ఎంటర్ప్రైజెస్, నారాయణ హృదయాలయ, ఇండియన్ హోటల్స్, ఐషర్ మోటార్స్ వీటిలో కొంత వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఎక్కడైనా ట్రేడ్ చేయొచ్చా ఈరోజు కనుక? మార్కెట్స్ ఏమాత్రం కొంత డిప్ తీసుకొని 25,250-300 ఆ జోన్ కనుక వచ్చినట్లయితే ఒక బై అటెంప్ట్ చేయొచ్చండి. ప్రస్తుతానికైతే కొంత కన్సాలిడేషన్ మోడ్ ఉండే అవకాశం ఉంది ఇవాళ నిన్నటి బిగ్ ర్యాలీ తర్వాత. సో ఫ్రైడే ట్రేడ్ కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ లో ఉన్నాం అనుకోండి, మనం బై అండ్ డిప్స్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి ఏ మాత్రం డిప్ తీసుకున్నా గానీ మార్కెట్ ఈ డిప్ ని కొనొచ్చా, ఈ మైనర్ డిప్ ని? అంటే ఈ చిన్న డిప్ వద్దండి, అంటే 20-30 పాయింట్స్ డిప్ వద్దు, కొంచెము ఇంకొంచెము అంటే 100 పాయింట్స్, 120 పాయింట్స్ డిప్ లో తీసుకోవచ్చు. ఓకే, మాస్ చిప్ ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్ దగ్గర కనిపిస్తుంది. ఆల్ ది సెమీకండక్టర్ స్టాక్స్ అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లో కొంత కొనుగోళ్ల మద్దతు అనేది కొనసాగుతోంది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. యా, సో మెయిల్ బాక్స్ ఈజ్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, అశోక బిల్కాన్ గురించి రవికిషోర్ అడుగుతున్నారు. 1000 షేర్స్ ఉన్నాయి 107లో, 270 దాటలేకపోతుంది. సో ఆయనకి విసుగ్గా ఉన్నట్లుంది. క్రాంతి గారు, అశోక బిల్కాన్ ఏంటి, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. అశోక బిల్కాన్ కానీ, దిలీప్ బిల్కాన్ కానీ, ఆల్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా స్ట్రాంగ్ నోట్లోనే ఉన్నాయి, హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే ఆయన వరి అవ్వాల్సిన అవసరం లేదు. 285 టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది వసంత్ గారు, మళ్ళీ తిరిగి ఇది ప్రీవియస్ హైని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు వసంత్ గారు. ఓకే, తర్వాత అరుణ్ కుమార్ ఖమ్మం నుంచి, పిఎన్బి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, విష్ణు ప్రకాష్ ఈ మూడు 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? యాడ్ చేయొచ్చు వసంత్ గారు, విష్ణు ప్రకాష్ కానీ, పిఎన్బి కానీ, ఈ స్టాక్స్ ఆయన చెప్పిన స్టాక్స్. బట్ వసంత్ గారు, ఈ మార్కెట్లో ఏంటంటే ఎంట్రీ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ పాయింట్స్ అనేది చూసుకుని ఎంటర్ అవ్వచ్చు వసంత్ గారు ఈ స్టాక్స్ అని. ఓకే, తర్వాత కోల్ ఇండియా గురించి అడుగుతున్నారు మధు. 1000 షేర్లు కోల్ ఇండియా 535లో కొన్నారు, నష్టంలో ఉన్నారు ఇప్పుడు. రామకృష్ణ గారు, కోల్ ఇండియా ఉన్న బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి బౌన్సెస్. రీసెంట్ గా సపోర్ట్స్ తీసుకుంది కోల్ ఇండియా 480 ఆ ప్రాంతాల్లో, ప్రస్తుతం 494 దగ్గర ట్రేడ్ అవుతుంది. రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. కొంత పిఎస్యు సెగ్మెంట్స్ లో ఉన్న, అంటే ఈ మధ్య కాలంలో చూసాం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ తర్వాత కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ పెరుగుతున్నాయి, వాటిలో కోర్ ఇండియా. ఓకే, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ జానకి అడుగుతున్నారు. ఎక్స్చేంజ్ సొల్యూషన్స్ 140లో 5000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 300 రూపాయల్లో 1000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, లేదు హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, ఎక్స్చేంజ్ సొల్యూషన్స్ మీరు ఇచ్చిన సజెషన్ ఇది. వసంత్ గారు, ఆవిడ 140 కొంచెం హైలో ఎంటర్ అయ్యారు. ఓకే, పర్లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఈ టైంలో యావరేజింగ్ అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఈ టైంలో యావరేజింగ్ చేయాల్సిన లేదు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి యావరేజ్ చేయమని చెప్తాను స్టాక్ని. మంచి డివిడెంట్ యీల్డ్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్లో ఇంకా ర్యాలీ చూడాలి, డెఫినెట్గా ఈ స్టాక్ పార్టిసిపేట్ చేయబోతుంది వసంత్ గారు.
ఓకే. షేక్ జబ్బర్, వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ ఇప్పుడు కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం లేదా లాంగ్ టర్మ్? షార్ట్ టర్మ్ కోసం అయితే అస్సలు కొనొద్దండి. లాంగ్ టర్మ్ కోసం వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ ఇన్ ది సోలార్ ఈపీసీ బిజినెస్లో, కానీ కొన్ని అన్సర్టెంటీస్ ఉన్నాయి. మీ పేరెంట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ లేట్ అవుతుంది, డిలే అవుతుంది, వారీ ఎనర్జీస్ ఐపీఓ, లాస్ట్ రిజల్ట్లో కూడా కొంత చిన్న నెగిటివ్స్ కనిపించాయి. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఏమంటారు క్రాంతి గారు, ఏమన్నా ట్రక్ చేస్తున్నారు వారీ రెన్యూబుల్స్? ఎస్ వసంత్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. కొంచెం బాగా మొమెంటం ఉన్న స్టాక్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఐదర్ అప్పర్ ఆర్ లోయర్ సర్క్యూట్ ఈ మోడ్లో వెళ్తుంది. ఈ టైంలో ఆయనకు అంత హై రిస్క్ అప్డేట్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్లో వెంచర్ చేయాలి. లేకపోతే దెర్ ఆర్ మెనీ సైలెంట్ గుడ్ కంపెనీస్ విత్ డీసెంట్ వాల్యుయేషన్స్ కూడా ఇంకా మార్కెట్లో ఉన్నాయి. వసంత్ సుధాకర్ కడప నుంచి, జియో ఫైనాన్స్ 264లో 410 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాను అనుకుంటున్నారు. రామకృష్ణ గారు కొనొచ్చా ఇక్కడ జియో ఫైనాన్స్? జియో ఫైనాన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోమని చెప్పండి. 6 months to 1 year మినిమమ్ రిక్వైర్మెంట్. ఫైనాన్స్ సెక్టార్లో మంచి చలనం వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్ ఇవి కూడా చక్కగా ర్యాలీస్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జియో ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా మంచి ర్యాలీస్ నెక్స్ట్ 1 year చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అలాగే NHPC కొందాం అనుకుంటున్నారు ఇక్కడ. క్రాంతి గారు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు వసంత్ గారు. NHPC ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీళ్ళు కూడా సోలార్లోకి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి వసంత్ గారు, ఇక్కడ నుంచి మిడ్ టీన్ రిటర్న్స్ అంటే 15-20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే. రామకృష్ణ అడుగుతున్నారు, అదానీ పోర్ట్స్, సారీ తేజాస్ నెట్వర్క్స్, భారత్ డైనమిక్స్, చిటాగర్ రైల్, ఈ మూడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బీడీఎల్ అయితే ఈ ఎంట్రీ పాయింట్లో తీసుకోవచ్చు వసంత్ గారు. స్టాక్ అయితే టెక్నికల్గా కొంచెం వీక్గా ఉంది, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టాక్ మీద ఉంది. కానీ ఏంటంటే ఆయన లాంగ్ టర్మ్ అయితే కనుక ఈ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో బీడీఎల్లో ఎంటర్ అవచ్చు వసంత్ గారు. తేజస్ కూడా కొంచెం కన్సాలిడేట్ అవుతుంది ప్రస్తుతం. ఓకే, ఈ ప్రైస్ పాయింట్లో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఈ ప్రైస్ పాయింట్లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈవెన్ టిటాగర్ రైల్ కూడా ఫర్ దట్ మ్యాటర్, రైల్వే స్టాక్స్లో కొంత ఫ్యాన్సీ తగ్గింది, అందువలన లాంగ్వేజ్ అవుతుంది తప్ప బిజినెస్ పరంగా ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళకి. జై కార్ప్ కొందాం అనుకుంటున్నారు, రాజశేఖర్ విజయవాడ నుంచి 3-4 years హోల్డ్ చేస్తే మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉందా? క్రాంతి గారు ఏంటి జై కార్ప్ మీ బాంబే బేస్డ్ కంపెనీ? ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయినట్లుగానే కనపడుతుంది వస్తుంది సార్. 100 rupees నుంచి ర్యాలీ అయింది ఈ స్టాక్, 350 దగ్గర ఉంది. ఆయనకి హై రిస్క్ అప్టైట్ ఉంటేనే చాలా బోరింగ్ స్టాక్ వస్తుంది గారు. ఇదేంటంటే నెక్స్ట్ 1 year అదాని వాళ్ళు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తున్నారు. దానికి సరౌండింగ్స్లో జేకార్ప్కి మంచి SEZ ల్యాండ్ బ్యాంక్ ఉంది. దాన్ని ఏ రకంగా మానిటైజ్ చేస్తారనే స్టోరీ మీద ఈ హోల్ థీమ్ అంతా 10 సంవత్సరాలుగా నడుస్తుంది ఈ స్టోరీ. ఆ మోనిటైజేషన్ థీమ్ ఎట్లా నడుస్తుందో. స్టాక్ అయితే డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది. మల్టీ బ్యాగర్ అంటే 50 rupees నుంచి 350 వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం. 100 rupees ఎంటర్ అయినా 3x రిటర్న్ వచ్చింది. ఆయనకి ఆ స్పెసిఫిక్ థీమ్ యాటిట్యూడ్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్లోకి రావాలి వస్తుంది గారు. ఓకే. CMS ఇన్ఫో సిస్టమ్స్ 100 shares తీస్తున్నారు నాగరాజు, 564 rupees. ఇంకా యాడ్ చేసుకోవచ్చా రామకృష్ణ గారు CMS ఇన్ఫో? CMS ఇన్ఫో మంచి ర్యాలీస్ చేసిందండి. రీసెంట్గా కొంత కన్సాలిడేషన్ మోడ్ మనం గమనించాము. అయినా ఈ స్టాక్ మళ్ళీ రికవరీ పాత్లో ఉంది, యాడ్ చేసుకోవచ్చు అండి. షేర్ 554 దగ్గర ఇప్పుడు స్టాక్ ట్రేడ్ అవుతుంది, ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. చందు అడుగుతున్నారు, అనంతరాజ్, థర్మాక్స్ ఈ రెండు కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా 50,000 rupees ఈచ్ స్టాక్లో? అనంతరాజ్ నిన్న బాగా పెరిగిందండి, ఈరోజు ఎలా ఉందో నేను చూడలేదు. సో కొద్దిగా తగ్గినప్పుడే కొనుక్కోనండి. క్రాంతి గారు థర్మాక్స్ ఏంటి కొనొచ్చా? థర్మాక్స్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, బాగా పెరిగిన స్టాక్. మనం మన డిస్కషన్స్లో కూడా 1,000 rupees నుంచి ఈ స్టాక్ని డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, బహుశా ఈ ప్రైస్ పాయింట్లో 4,500 రేంజ్లో వస్తుంది గారు. ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద తీసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు వస్తుంది గారు. ఓకే. అనంతరాజ్ ఈజ్ 653 నౌ, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం దీన్ని, చాలా మచ్ లోవర్ లెవెల్స్ నుంచి. సో ఇక్కడ కొంచెం వాల్యుయేషన్స్ పరంగా కంఫర్ట్ కనపడలేదు.
తగ్గినప్పుడు డిప్స్ వచ్చినప్పుడు కొనండి. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయభావాలు చదవలేకపోయాం. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.